అనేది బాగా ప్రబలిపోయింది సార్. అంటే ఒకప్పుడు కేసులు ఉండటం అనేది అనర్హతగా భావించే సమాజం, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే, ఎన్ని పెద్ద కేసులు ఉంటే, ఎన్ని హై ప్రొఫైల్ కేసులు ఉంటే అంత గొప్పగా భావిస్తున్న సమాజంలో ఈరోజు మనం బతుకుతున్నాం. నాయకులను, రాజకీయ నాయకులను వదిలేసేయండి. మామూలు కుటుంబాల్లో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎంత డబ్బు ఉందని చూస్తున్నామా, ఎంత నిజాయితీ పనులు అని చూస్తున్నామా, ఎంత హోదా ఉందని చూస్తున్నామా, ఎంత నైతికంగా ఎదిగిన వాళ్ళని చూస్తున్నామా? డబ్బే చూస్తున్నాము, హోదా చూస్తున్నాము. ఆ డబ్బు వెనకాల నేరాలు చూడలేదు, ఆ హోదా వెనకాల ఉన్న ఘోరాలు చూడలేదు. అఘోరాలు పాలకులైనప్పుడు ఘోరాలు నిత్యకృత్యం అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు సిబిఐ గురించి ఏమి వినేవాళ్ళం అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలు సిబిఐని నియంత్రిస్తారు, సిబిఐ పనితీరుని నియంత్రిస్తారు అని వినేవాళ్ళం. ఆ రికార్డుని తిరగరాసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో పడింది. నేను ఇక్కడ కూర్చొని ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను, వేరే ఛానల్స్లో కూడా చెప్పాను. కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 3 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కలిసి పనిచేసుకు సమన్వయంతో పనిచేసుకుంటున్నారు. లేకపోతే ఇన్ని తీవ్రమైన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 3 ఏళ్ల పాటు కోర్టు వైపు అసలు వెళ్ళకపోతే రావాల్సిన పని లేదు అని విచారణ సంస్థ చెప్తే, సిబిఐ రఘురామ కృష్ణరాజు గారు కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ మీద సిబిఐ కోర్టుకి ఏం చెప్పిందండి? యూ కెన్ డిసైడ్ బేస్డ్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్ అని చెప్పింది. అంటే మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా అంది. అంటే నేర విచారణ చేసే సంస్థే ఆ నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టుకు రావాలా వద్దన్నప్పుడు అని కుదిరితే లేకపోతే మీ ఇష్టం అన్నా అంటే, అక్కడ ఆ ముద్దాయికి, ఆ నిందితుడికి, ఆ నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇంతకన్నా సమన్వయం ఏముంటుంది? 1 నెల క్రితం, 2 నెలల క్రితం, కొన్ని రోజుల పాటు, 2 వారాల పాటు పేపర్లోనూ టీవీల్లోనూ అవినాష్ రెడ్డి వార్తలు లేదా వివేకానంద రెడ్డి గారి హత్య వార్తలు వచ్చాయి. చివరికి ఏమైంది? ఇప్పుడు అందరూ మర్చిపోయారు. అప్పుడు వాతావరణం ఏంటి? అసలు ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, అసలు సిబిఐ కనిపించని 4వ సింహం బయటకు వచ్చింది, అది అన్నారు. ఏమీ లేదు, వాళ్ళంతా కలిసి పనిచేసుకుంటున్నారు, మనమే మధ్యలో బీపీలు పెంచుకొని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. ఈరోజు నాయకులే కాదండి, మొత్తం పౌర సమాజం నేర మనస్తత్వంతో పనిచేయటం వల్ల నేరస్తులు పాలకులు అవుతున్నారు. మరి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంతమంది ఇన్ని నేరాలు ఎదుర్కొంటున్న సమాజంలో ఎస్పీ ఏం చెప్తాడు? మరి ఎస్పీ ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా చెప్తాడా? ఎస్పీ మంత్రి ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా చెప్తాడా? ఈ మంత్రులే కదా మాకు ఫలానా అధికారం ఎస్పీగా కావాలని అడిగేది. ఆ ముఖ్యమంత్రి ఈ మంత్రులు అడిగినట్టే ఎస్పీలు వేస్తున్నాడు, కలెక్టర్లు వేస్తున్నాడు కదా. అలాంటప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు ఏం చేస్తారు? మంత్రుల దగ్గర వాళ్ళ సంతృప్తి కోసం పనిచేస్తారు. ఇక్కడ ఎవరూ వ్యవస్థల కోసం పనిచేయట్లేదు, ఇక్కడ ఎవరూ విలువల కోసం పనిచేయట్లేదు. కింద నుంచి పైదాకా రాజకీయ అధికారంలో ఉన్నవాళ్ళు మొత్తం వ్యవస్థల్ని వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తున్నారు, వాళ్ళు కేసుల్లో ఉంటే ఆ కేసుల నుంచి బయటపడటానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో దురదృష్టం, మనం చర్చించాల్సింది ఏంటంటే, మనం చర్చించాల్సింది కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి కాదు, జగన్మోహన్ రెడ్డి గురించి కాదు. ఒక డిఐజీ సిగ్గు లేకుండా ఎలా పనిచేస్తున్నాడు? ఒక చీఫ్ సెక్రటరీ సిగ్గు లేకుండా ఎలా పనిచేస్తున్నాడు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిగ్గు లేకుండా ఎలా పనిచేస్తున్నాడు? మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు సిగ్గులేని, సిగ్గు లేకుండా పనిచేస్తున్న వ్యవస్థలో ప్రజలు ఎలా ఉంటారు? ఇంకా విలువలు ఏముంటాయి? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని వదిలేసేయండి, కాకాని జనార్దన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిని వదిలేసేయండి. వాళ్ళకి ఎలాంటి విలువలు లేవు, వాళ్ళకి ఎలాంటి నైతికత లేదు. కానీ ఈ సమాజం ఏం చేస్తుంది? ఈ సమాజం ఏం చేస్తుంది అంటే ఎస్పీ, ఆ ఎస్పీ
చిన్నప్పటి నుంచి అట్లాంటి వాడు కాదండి. అతను ఐపీఎస్ వచ్చేంతవరకు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి విజయరావు. కానీ లేదా గౌతమ్ సవాంగ్ లేదా ఇంకొక చీఫ్ సెక్రటరీ చేసిన వాళ్ళు ఎంతమందినైనా తీసుకోండి, వీళ్ళందరూ వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు. కానీ ఆ పదవుల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు వీళ్ళు నైతికంగా దిగజారుతున్నారు, బానిసత్వాన్ని కూడా అంగీకరించి వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు? నిజంగా ఒక ఐపీఎస్ అయినా ఒక ఐఏఎస్ అయినా నిజంగా చాలా హుందాగా చాలా గర్వంగా బతకొచ్చండి. ఎందుకంటే అవి ఉద్యోగాలు కాదు, ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు కావు. విధాన నిర్ణయాల్లో ముఖ్యమంత్రులు వస్తారు పోతారండి, ఐఏఎస్ ఉంటాడు. మంత్రులు వస్తారు పోతారు, మంత్రులు మొన్న చూసాం కదా, మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినోడు ఈరోజు అడ్రస్ ఉన్నాడా? చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు మాట్లాడినోడు ఈరోజు అడ్రస్ ఉన్నాడా? అడ్రస్ లేదు కదా. కాబట్టి రాజకీయ పదవులు శాశ్వతం కాదు, కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు శాశ్వతం. అడ్మినిస్ట్రేషన్లో కూడా మంత్రుల్ని ఆఫీసర్ని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు, మంత్రుల్ని టెంపరీ ఎగ్జిక్యూటివ్ అంటారు. నా ప్రశ్న ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి వీళ్ళు వ్యవస్థకు పట్టిన చీడపురుగులు. కానీ ఈ వ్యవస్థను కాపాడుకోవటానికి ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు. అట్లీస్ట్ మనం ఈ రోజు నుంచి మీరేమనుకోకపోతే అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అనండి. వారి పాలసీస్ని విమర్శించండి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎంతైనా విమర్శించండి. వారు చేస్తున్న అంటే ఒకవేళ అవినీతి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా మీరు ప్రజల దృష్టి తీసుకురండి, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం ప్లీజ్ గివ్ మచ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అంటాం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, పెద్ద తేడా ఏం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అని పిలిచి మనసులో తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మామూలుగా జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ఉంటారు. నరేంద్ర మోడీ అంటున్నామండి, అంటే నరేంద్ర మోడీ మీద మనకు గౌరవం లేదన్న. జవహర్లాల్ నెహ్రూ అంటాం, జవహర్లాల్ నెహ్రూ గారు అనం. నా మాట ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, మనం అసలు వ్యవస్థ కుళ్ళిపోయిన అంశం వదిలేసి చీడపురుగుల గురించి రోజు మాట్లాడుకుంటున్నాం. మన అడ్వకేట్గా అంటే మన పోరాటం వ్యాధి మీద చేయాలి, రోగి మీద కాదు. యా,